కాలేజ్ ఫైట్ ఆమె తుమి అంత ఇంటెన్సిటీ సరిపోదు ఎందుకంటే ఈ రోజు నేను సపోర్ట్ చేయబోతుంది ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ తార్నాకా. తార్నాకా వెళ్ళాలంటే ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ని క్రాస్ చేయాలి. ఇక్కడ ఉంది ది గ్రేట్ అంబేద్కర్ గారి కాలేజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏదేమైతే నేను ఈ రోజు వార్ స్టార్ట్ అయిపోవాలంటే మనం పంచ్ పటాకా స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సో ఈ రోజు పంచ్ పటాకా కాలేజ్ టాపిక్ ఇస్ మీరే గనక సైంటిస్ట్ అయితే ఏం కనుక్కుంటారు? నేనైతే రైట్ కన్ను ఇన్వెంట్ చేస్తారు. సారీ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ అంజలి. ఇప్పుడు అంజలి 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 ఆ పాట చిన్న పిల్లలు పాడితే ఎలా ఉంటుంది పాడు? రెడీ? అంజలి 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 మెరిసే నవ్వుల పువ్వుల జాబిలి. మీ ఇంట్లో ఎన్నో ఎలుక తిరుగుతున్నట్టున్నారు. నువ్వు సోఫాలో కూర్చో, నీ మమ్మీ ఇగో ఈ వైట్ జాకెట్ వేసుకున్నామే, మీరిద్దరు కలిసి ఎట్లా వాడుతున్నారు? నిజంగా మమ్మీ ఏమో కనుకో ఫస్ట్. అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి. ఆడ పాప మమ్మీ స్నానం చేయలేదని కూతురు దగ్గర పోతలేదు. మీ మమ్మీ నానా ఊళ్ళో వండుకోవచ్చుగా. అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల చాబిల్లి. ఏ యాక్టింగ్, కూతురు కనవని చిన్న సైజ్ ఎలిఫెంట్ ని కన్ను. ఇప్పుడు మా సైడ్ చూడు నానా, బ్లాక్ లేవు నుంచున్నా ఎంత క్యూట్ గా ఉన్నా తల్లి చూడు. నీ బిడ్డ ఎక్కడ ఉందబ్బా? పక్కనే ఉంది నీ బిడ్డదా? మమ్మీ బాగా చేయి మమ్మీ. చిలికే నవ్వుల పువ్వుల చాబిల్లి అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల చాబిల్లి. అది అంటే ఆ కాలేజ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు కానీ మేము యంగ్ కదా. ఆవిడ యాక్టింగ్ జీవించేసింది నానా, నాని సినిమా ఎన్ని సార్లు. అంజలి ఆన్సర్ చెప్పేసేవాను. సిగ్నల్ లేకుండా మెసేజెస్ పాస్. ఓ దట్ ఇస్ వాట్ యు విల్ ఇన్వెంట్ ఆఫ్టర్ యు బికమ్ అ సైంటిస్ట్. యా. చిన్నప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళాలంటే ఐదారు లిస్ట్ ఉంటుండే, ఉప్మా పచ్చిమిరపకాయలు కొబ్బరికాయ, ఉప్మా పచ్చిమిరపకాయలు కొబ్బరికాయ, ఉప్మా పచ్చిమిరపకాయలు, అట్లా నువ్వు పాస్ చేసుకోవచ్చు. వాడి వరకు పోయే వరకు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు. ఒక్కసారి మేకప్ వేస్తే చాలు, 1 మంత్ దాకా పోకుండా ఉండేలా కనుక్కోవాలి. నీ చెప్పే స్టైల్ చూడు. దానికి బదులు మేకప్ తీసుకోకుండా స్నానం చేసుకో, అట్లనే మెయింటైన్ చేయి, అప్పుడు పురుగులు పడతాయి. నీ పేరు మీద నేను ఒక రాకెట్ కనిపెడతా. రాకెట్ పెట్టినట్టు నా కింద మంట పెట్ట. ఓన్లీ లవర్స్ ఏవాలి కాదు, రవణ పేరు మీద రాకెట్ కనుక్కున్న తర్వాత ఎందుకు దాంట్లో లుట్టి లవర్స్ ఏవాలని నీకు అనిపించింది? రవణ అంటే లవర్ బాయ్, రవణ అంటే నాకు ఇష్టం. ఈడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చెప్పి జుట్టి నిన్నే పెడతారు. హాయ్ తేజశ్రీ, నువ్వు స్కూల్ పాస్ అయినావా? డైరెక్ట్ డిగ్రీ కొట్టినావు, మధ్యలో జూనియర్ కాలేజ్ ఎగ్గొట్టినావు కదా? ఆగన్నా డైలాగ్ మర్చిపోయి. ఏ గ్రూప్ అమ్మా డిగ్రీలో? బిఎస్సీ ఎంఎస్సీఎస్. ఈ అమ్మా ఇన్ని నేర్చుకుని ఇన్ని సంవత్సరాలు అంటారు. సరే ఆన్సర్ చెప్పు. మనం ఎంత తాగినా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకకుండా ఒక మంత్ కనిపిస్తుంది. మేము కెమెరాస్ ఆఫ్ చేస్తున్నాం, పర్సనలీ అడుగుదాం ఓకేనా? ఇక్కడ ఓయూ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు తాగుతావా? ట్రై చేద్దామని చూస్తా కానీ. ఆమె మందు కాదు, అడిగింది పాలు. నీ
ఫ్రెండ్లల్ల ఎవరు తాకుతారు? వాట్ బ్రాండ్ అవర్స్? ఏ అబద్ధాలు ఆడారు. మీ ఫ్రెండ్లల్ల ఎవరు తాగుతారు చెప్పు. నానా ఏదేమైనప్పటికీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, దయచేసి ఇట్లాంటి అన్ని. ఎందుకు నేను తాగే ముఖంలా కనిపిస్తుందన్నా? మణిశంకర్, ఇగో మణిశంకర్ అని పేరు పెట్టుకున్నందుకన్నా ఒక పాట వాడాలి రాను. మన ఓయు పరువు నిలబెట్టాలి రా, కమాన్ రా, సీటీ వాడాలి. చెప్పవే చిరుగాలి, చక్కగా ఎదగాలి, చక్కగా ఎదగాలి. నువ్వు చిరుగాలికి ఎదగాలని చెప్తున్నావా? ఆన్సర్ చెప్పురా. క్యాస్ట్ ఫీలింగ్ పోయేటట్టు ఒక మందు కనబెడతాను. ఏ కాస్ట్ అండి ఇది? నా క్యాస్ట్ లేదన్న. అది సూపర్ అను మొగాడివి. రిమోట్ లేని టీవీ కనపెడతా. రిమోట్ లేని టీవీ ఎప్పుడు వచ్చింది? మేమే లేచి ఛానల్ చేంజ్ చేసుకుని కూర్చుంటుండే అన్న. బటన్స్ లేని టీవీ కనిపెడతా అన్న. బటన్స్ లేని టీవీ, బటన్ లేని బాడీ కూడా కనిపెట్టు. హాయ్ బ్రో, దిస్ ఇస్ అనిల్. లిప్స్టిక్ రవి. నువ్వు హాయ్ బ్రో అన్నా, నేను లిప్స్టిక్ అన్నారా? దిస్ ఇస్ అనిల్. చెప్పు అనిల్. నేను మనుషులు గుడ్లు పెట్టేలా ఓ మందు కనిపెడతా. మనిషి గుడ్లు పెట్టేలా? అరే నీకు మందుకి స్టఫ్ లేకుండా పోతుంది కదా. పక్కన గుడ్లు పెట్టరా, ఆమ్లెట్ వేసుకుందాం. ఎందుకు గుడ్డు ఎందుకు పెట్టాలి? ఊకే షాప్ పోయి కొనుక్కోవాలంటే ఇబ్బంది అవుతుంది, మనమే పెట్టుకొని వేసుకోవచ్చు కదా ఆమ్లెట్స్. సిట్టింగ్ నువ్వు ఒక్కడే వేస్తున్నావు, నీ దగ్గర స్టఫ్ లేదు, నీ గుడ్డు నువ్వే పెట్టుకుని పక్కన కొనుక్కొని తింటావా? పక్క వాళ్ళకి ఇస్తా, నేను తీసుకుంటా అని చెప్పలే కదా. ఓకే, నీకు పక్కన గుడ్లే ఇష్టం. నేనే శానిటేషన్ అయితే రవి అమ్మాయి అబ్బాయి అనుకుంటు. నేను అమ్మాయి అబ్బాయి తెలియదారా నీకు? క్లారిటీ లేదన్నా మాకు. నేను అమ్మాయి అయితే ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. అబ్బాయి అయితే? హాయ్ అక్క. హాయ్ రవణా. నా పేరు సాయిప్రియా. హాయ్ సాయిప్రియా. ఒకవేళ నేను కానీ సైంటిస్ట్ అయి ఉంటే నా మా అన్న ఒక్క దెబ్బ కొట్టినా 100 దెబ్బలు కొట్టే ఫీలింగ్ వచ్చే మిషన్ కనిపెడతా. నువ్వు నన్ను రవణ అన్నావు ఇప్పుడు. అవును. ఇగో నువ్వు కొట్టకుండానే నేనే కనుక సైన్సిస్ట్ అయితే చదవకుండా కూడా ఆ పెన్ తోటి రాస్తే పాస్ అయిపోవాలి. ఆ పెన్ కనుక్కుంటా. అబ్బా ఎంత సంతోషం. సీటీలు పడ్డం వల్ల ఈ రోజు పంచపటాకాలు 1.8 కాలేజ్ కి వచ్చిందంటే ఇంకా సెకండ్ సెగ్మెంట్ వెళ్ళిపోదాం. దాని పేరే ఆట ఆడుకుందాం రా. సో ఆట ఆడుకుందాం రా అడ్డానికి ఈ రోజు మా ఓయూ కాలేజ్ నుంచి వచ్చేస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. లెట్స్ వెల్కమ్ దెం. సో ఇప్పుడు మా బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ నుంచి నలుగురు రండి. సో మా వాళ్ళకి మించిన డాన్సర్స్ ఉన్నారు మీ అంబేద్కర్ లో, కాబట్టి ఫస్ట్ అయితే సెటప్ చూసేద్దాం, దాని తర్వాత గేమ్ ఆడేద్దాం. లెట్స్ హావ్ ది సెటప్ ప్లీజ్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వాడికి నేను మీకు ఇస్తున్న టాపిక్ ఏమిటంటే సినిమాలోని పాటలు. ఓకే, మీరు పాడతారు ఒక హుక్ లైన్, స్టార్టింగ్ లైన్ పాడతారు, దాని తర్వాత గేమ్ కంటిన్యూ అవుతుంది. మిస్ అయిందో లేకపోతే ఎక్కడైనా 2-3 సెకండ్స్ గ్యాప్ ఇచ్చారో మీరు తగులుకోవాలి. ఓకేనా? రెడీ అమ్మా, స్టార్ట్. పువ్వులకు రంగేయాల, పువ్వులకు రంగేయాల, రంగమా మంగమా. పువ్వులకు రంగేయాల, పువ్వులకు రంగేయాల, రంగమా మంగమా. పూలకు రంగేయాల, రంగమా మంగమా, నాన్నకు ప్రేమతో. పువ్వులకు రంగేయాల, నాన్నకు ప్రేమ. పూలకు రంగేయాల, రంగమా మంగమా, నాన్నకు ప్రేమతో. పువ్వులకు రంగేయాల, రంగమా మంగమా. ఏ
ఏమైతుందిరా నీకు యాప్రాస్. రెడీ గో. గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాలివాలుగా ఓ గులాబీ వాలి ఆగట్టునుంటావా, గాలివాలిగా ఒక గులాబీ ఆగట్టునుంటావా నాన్నకు ప్రేమతో, గాలివాలుగా ఓ గులాబీ వాలి ఆగట్టునుంటావా రాజ నాన్నకు ప్రేమతో, నువ్వు కరావని ఎదలో గాలివాలుగా ఒక గులాబీ ఆగట్టులుంటావా నగన్న నాన్నకు ప్రేమతో. పెద్దగా మారుతున్నా గింతన చెప్తున్నా కదరా, చిన్నగా చెప్పన్నా మంచిగా పెద్దపుల్లి వేడం, పెద్దపుల్లి వేడం. నువ్వు పెద్ద పులి నువ్వికరావని ఎదలో, నువ్వు పెద్ద పులి మాయదారి మైసమ్మో మైసమ్మా కొడుబాయ లచ్చమ్మది నువ్వికరావని చెప్పాను. డీజే బ్రావో, డీజే బ్రావో. నువ్వు ఇక రావని ఎదలో చెప్పుడు చల్ మోహన్ రంగా మల్లె మాల తోటున్నది. నువ్వు ఇక రావని ఎదలో చెప్పుడు చల్ మోహన్. ఏదో పాట అది రా, నా సినిమాల పాట అది. ఇగో నువ్వు ఇక రావని ఎదలో చెప్పుడను. మా పాటలు అంత పవర్ ఉందారా, నువ్వు వచ్చి కానుమొక్కుతున్నావు. నువ్వు ఇక రావని అమ్మా మీరు దొబ్బెట్టినప్పుడు లేదా ఒక్కరు పాట వల్ల దొబ్బెడుతున్నా మీరు. నువ్వైతే ఇప్పుడు పాటనే మర్చిపోయినావు. సరే మీ ప్లేస్ మారుతా, నువ్వు ఇట్రా అయినట్టు పోతాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఈసారి చెప్తారా లేదో చూసేద్దాం. 8 మినిట్స్ కంప్లీట్ అవడానికి వస్తుంది స్టార్ట్. మల్లె మాల తోటున్నది, మల్లె మాల తోటున్నది చెప్పవే చిరుగాలి, మల్లె మాల తోటున్నది చెప్పవే చిరుగాలి నువ్వు కరా. ఆగండ్రా, ఏయ్ ఇప్పుడు ఏమైందిరా, ఏమైంది వెయిట్ ఎందుకు, నువ్వు దొబ్బెట్. ఓకే సో బేసిక్గా 8 మినిట్స్ లో 16 times దొబ్బెట్టిండ్రు. ఇప్పుడు మా కాలేజ్ వాళ్ళు ఎన్నిసార్లు దొబ్బెడతారు 8 మినిట్స్ లో చూసేద్దాం. చేంజ్ సో మీ టాపిక్ ఈ రోజు ఏంటంటే షేర్ ఆటలు నడిపిస్తాడు. అల్మాజ్ గుడా సోమాజ్ గుడా మీర్పేట్. అమీర్పేట్ మీర్పూర్ దిల్స్నార్ దిల్స్నార్ అల్మాజ్ గుడా అమీర్పేట్ మీర్పూర్. పంచగుడా
ఫతేనగర్ 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 మీర్పేట్ మీర్పేట్ ఫతేనగర్ ఫతేనగర్ మీర్పేట్ మీర్పేట్ ఫతిమానగర్ ఫతిమానగర్ ఫతేనగర్ ఫతేనగర్ మీర్పేట్ మీర్పేట్ ఫతిమానగర్ ఫతిమానగర్ అయాసదన్ అయాసదన్ ఫతేనగర్ ఫతేనగర్ మీర్పేట్ మీర్పేట్ ఫతిమానగర్ ఫతిమానగర్ అయాసనగర్ అయాసనగర్ సైసనగర్ సైసనగర్ ఫతిమానగర్ ఫతిమానగర్ మీర్పేట్ మీర్పేట్ నాగోల్ 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 తానక తానక నాగోల్ నాగోల్ తానక తానక ఓయు ఓయు నాగోల్ నాగోల్ తానక తానక ఓయు ఓయు ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ నాగోల్ తానక తానక ఓయు ఓయు ఎల్బీ నగర్ దిల్షుక్ నగర్ దిల్షుక్ నగర్ నాగోల్ నాగోల్ తానక తానక ఓయు ఓయు దిల్షునగర్ దిల్షునగర్ మీర్పేట్ మీర్పేట్ బిఎన్ రెడ్డి ఆర్ఎన్ రెడ్డి రెడ్డి బిడ్డి లేదా గా రెడ్డి బిడ్డి లేదా మణికొండ 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 దిల్సనగర్ దిల్సనగర్ మణికొండ మణికొండ దిల్సనగర్ దిల్సనగర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ మణికొండ మణికొండ దిల్సనగర్ దిల్సనగర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఆర్ఎన్ రెడ్డి ఆర్ఎన్ రెడ్డి మణికొండ మణికొండ దిల్సనగర్ దిల్సనగర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఆర్ఎన్ రెడ్డి ఆర్ఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి మణికొండ మణికొండ దిల్సనగర్ దిల్సనగర్ ఆర్ఎన్ రెడ్డి ఆర్ఎన్ రెడ్డి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ అరే 1 మినిట్ ఉంది ఇంకా తొందరగా ఫిలిం నగర్ ఫిలిం నగర్ ఫిలిం నగర్ ఫిలిం నగర్ మీర్పేట్ మీర్పేట్ ఫిలిం నగర్ ఫిలిం నగర్ మీర్పేట్ మీర్పేట్ అమీర్పేట్ అమీర్పేట్ ఫిలిం నగర్ ఫిలిం నగర్ మీర్పేట్ మీర్పేట్ అమీర్పేట్ అమీర్పేట్ అల్మాస్ గూడ అల్మాస్ గూడ ఫిలిం నగర్ ఫిలిం నగర్ మీర్పేట్ మీర్పేట్ అమీర్పేట్ అమీర్పేట్ అల్మాస్ గూడ అల్మాస్ గూడ నువ్వు చెప్పవా ఎసా నగర్ టోటల్ గా 8 నిమిషాలు మీరు కూడా ఒక్క ఫ్లో కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి మీకు మాకు సున్నా ఏదేవైతే రేమి ఈ రౌండ్ లో ఎవరికి పాయింట్స్ రాలే బట్ వీఆర్ స్టిల్ లీడింగ్ విత్ 1 పాయింట్ కాబట్టి ఓసారి ట్రై చేయి ఓసారి ట్రై చేయి నెక్స్ట్ సెగ్మెంట్ సెటప్ రెడీగా ఉంది మా ఓయూ కాలేజ్ ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది అంటే జస్ట్ సింపుల్ గా తీసేసి పైన పెట్టేసేయండి ఈ స్టార్టింగ్ 3 బ్లాక్స్ టచ్ చేయొద్దు ఎవరి వల్ల అయితే ఇది కూలిపోతుందో వాళ్ళకి లాస్ట్ గా అల్టిమేట్ గా ఒక పనిష్మెంట్ ఉంటుంది మనం చేసేటప్పుడు ఎవరన్నా లేట్ చేసారు అనుకో ఇట్లా ఇట్లా దేని తీయాలి బజర్ కు ఒక మూడ్ ఉంటుంది ఆ మూడ్ ని బట్టి మోగుతుంది అది కూడా ఎన్ని బజర్లు వస్తే అన్ని పనిష్మెంట్స్ సో ముందుగా మా ఓయూ వాళ్ళు లీడ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేద్దాం రండి అరే అంత మెల్లగా చేయొద్దు రా గట్టిగా అనాలి ఇట్లా గట్టిగా హలో గట్టిగా కాదు పిసోడా స్టార్టింగ్ 3 రోస్ టచ్ చేద్దాం అన్నం నువ్వు లక్కీలీ 4th రో కాబట్టి వదిలేస్తున్నాం కింద ట్రై చేయాలి రా అప్పుడే మొగోడు అంటారు మెల్లగా చేయనా గట్టిగా చేయొద్దు మెల్లగా అబ్బా మెల్లగా మీకు ఒకటే గట్టిగా ఇట్లాను గట్టిగాను గట్టిగా లేదురా గట్టి ఇట్లంటరా ఏయ్ కొడతా గట్టిగా గట్టిగా ఇవ్వ గట్టిగా చేసిన అనుకో నీ చేతులు ఇరగకూడదు అన్నిటికంటే కింద ట్రై చేయను నువ్వు మొగ్గల కన్నా తోపు అనిపించు అది నువ్వు నువ్వు మొగరాయుడి బిఆర్ అంబేద్కర్ ఓ వ్రతం బిఆర్ అంబేద్కర్ కాలేజీని కొడితే మేము వస్తే ఎర్రర్ 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 చిన్నప్పుడు క్యాసెట్లు పెట్టలేదా అట్లా పెట్టాలి పోయి పోయి గొప్ప వాళ్ళు ఎవరికి బజర్ నొక్కిరు చూడు ఒక బజర్ మోగింది అంటే పనిష్మెంట్ ఉండబోతుంది వీళ్ళకి వన్స్ నెక్స్ట్ ఎవర్ రండి డాక్టర్ రాజశేఖర్ కాకా కట్ల తీయద్దే
ఆంటీ తొందర ఉంది ఆంటీ. నొక్కురా గట్టిగా నొక్కురా. సో ముందుగా ఫస్ట్ పనిష్మెంట్ ఏంటంటే మీ అబ్బాయిలు కింద కుక్క పిల్లల్లా కూర్చుంటారు, ఆ కుక్క పిల్లల మీద ఈ కుక్క పిల్లలు వీళ్ళు కూర్చొని కుక్క పిల్లల మీద క్యూట్ పంది పిల్లలు అన్నమాట. ఇప్పుడే మీ ముఖాలు చూసే పర్లేదు, పాపం కుక్కలు కాదు గుర్రాలు చేస్తున్నాము. సో మేము మా బాహుబలి మ్యూజిక్ వేసుకుంటాము. వీళ్ళు ముగ్గురు, ఒక రానా, ఒక కట్టప్ప, ఇంకొక ప్రభాస్ గారు లాగా ఇప్పుడు వాళ్ళు విజృంభిస్తారు. ఇంట్రెస్టింగ్ అండి, దిస్ ఇస్ ఫర్ గర్ల్స్. ఓకేనా గర్ల్స్, ఏంటంటే మీ కాలేజ్ అమ్మాయిలే, మీ కాలేజ్ లోని ఒక అబ్బాయి చచ్చిపోయింది అనమాట. వాడు పడుకున్న ఉంటాడు, ఆడి మీద పడిపడి ఏడవాలి బంధువులు లాగా. ఇప్పుడే వచ్చిన వార్త, బొందలగడ్డలో పనిచేసే బొందలరావు దగ్గర నుంచి మేకప్ లేకుండా శ్రీముఖిని చూడడం వల్ల చచ్చిపీకిండు. ఈ కబురు అందిన వీళ్ళ చుట్టాలు ఎలా ఏడుస్తున్నారో మీరే చూడండి. చుట్టం నంబర్ వన్, అయ్యో చచ్చిపోయినావా, ఇదేంటి భయ్యా శవాన్ని ఎట్లా చచ్చిపోయినా నడుస్తుంది, అప్పుడే చచ్చిపోయినా వరుస ఏంటి మీది? నేను ఆయనకి లవర్. లవరా? ఓకే ఓకే. అయ్యో అబ్బాయి పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఊరు నుంచి ఇంకా పిల్ల వస్తుందట, ఆగండి రా. ఏం వచ్చినా ఏం లాభంలో ఏంటి, రోజుకి 3 సార్లు పోతాడు. ఏమైందిరా నాయన, ఏం వచ్చిందిరా, నన్ను పెళ్లి చేసుకుంటా అంటివి కదరా నాయన. నువ్వేమైతే మధ్యలో వచ్చావు, అసలు నువ్వేమైతే అర్థం కాదు.
హలో శ్రీముఖి, నేను శవం దగ్గర ఉన్నా. ఆ రవి గారు, అసలు ఆయన ఎలా చనిపోయాడు, అక్కడ వాళ్ళ ఆవేదన ఏంటి కనుక్కోండి ప్లీజ్. అమ్మా ఏం జరిగింది, ఇట్లా నలుగురు కలిసి ఒక శవం మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నారు ఇట్లా? చనిపోయిండు. ఎవడాడు? నన్ను ప్రేమించినోడు. నీకేమైతాడమ్మా? ఈడు నా మగడండి. ఈవిడికి లవర్, నీకు మొగుడు. అమ్మా నీకేమవుతారా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వే వీడికి పెద్దమ్మలా ఉన్నావు. నువ్వు వీడికి అబ్బా, లేదు లేదు ఒకటి అర్థమైంది, ఈ ఊర్లో ఆడాలకి టేస్ట్ ఇవ్వడం. ఒక పందిని పట్టుకొని నా మొగుడు నా లవర్ అంటున్నారు శ్రీముఖి ఇక్కడ. ఓకే, మరి అక్కడ పెద్దమ్మ లాగా అనిపించిన ఆవిడతో అడగండి అసలు చనిపోవడం ఎలా జరిగింది. ఆ పెద్దమ్మ గారు ఎందుకు చనిపోయారు, చనిపోయే ముందు మీతో ఏం మాట్లాడారు? ఏందా నా పెద్దమ్మ లెక్క కొడుతున్నానా నేను? నా బాయ్ ఫ్రెండ్ ఆడు. సారీ నానమ్మ గారు, ఎట్లా చనిపోయాడు, చనిపోయే ముందు ఏం? సరే తాతగారు చెప్తున్నా ఇనురి. చెప్పండి. 2 మంత్స్ బ్యాక్ నాకు ప్రపోజ్ చేసిండు, మా ఇంటికి వచ్చి మీ ఓళ్ళని ఒప్పిస్తా పెళ్లి చేసుకుంటా బేబీ అని చెప్పిండు. శ్రీముఖి గారు దగ్గర నుంచి మా నానమ్మని చూశాడంట, ప్రపోజ్ చేశాడంట, అక్కడ నుంచి ఫిట్స్ స్టార్ట్ అయ్యి చనిపోయాడంట. దీనికి అసలు సిసరైన క్లారిటీ రావాలంటే ఆవిడ పెళ్ళాన్ని అడగాలి, పెళ్లి చేసుకున్న ఆ రెండో ఆవిడని అడగండి. ఆ పెళ్ళాన్ని అడగండి. నేను మొదట అవనండి, ఎవరం తెలియదండి. చనిపోయే ముందు మీతో ఏం మాట్లాడారు, ఎలా ఉండే, ఏం తిన్నాడు? ఇది రోజు మంచిగా వచ్చేది, ఆఫీస్ పోయేది, రోజు బాగానే వచ్చేది, ఇవాళ ఏమైందో ఏమో నాకు తెలియదండి. అది శ్రీము గారు ఇప్పుడు ఏదైనా వార్త వల్ల ఆవిడ దగ్గర నుంచి ఈవిడ పళ్ళని చూశాడంట, ఈవిడ పళ్ళు తోంకలదు కాబట్టి ఆ దెబ్బకి సచ్చి పీకాడంట. రవి గారు ఇంతకీ ఇదంతా ఓకే, ఆస్తి ఎవరి పేరు మీద వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఆస్తి అనేది ఇప్పుడు వీడు చనిపోయిన తర్వాత ఎవరికి దక్కుతుంది అంటే, ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఉన్న ఆస్తి పోగొట్టుకుని అప్పుల్లో ఉన్నాడంట, మొత్తం 30 లక్షల అప్పు కట్టాలంట. ఎవరు కడతారు ఇప్పుడు? మీరైతే పెళ్ళామని అన్నారు కదా, జస్ట్ యాక్టింగ్ అండి అంతే, ఎవరు నాకు తెలియదు, ఎవరు నాకు తెలియదు. నాకు తెలిసి నానమ్మ అనే చూసుకున్నది మనమండి. చల్ ఈడి మొఖానికి నాలాంటిది వాడతాది అబ్బాయి ఏందన్నా? నాకు తెలిసి లవర్ అన్నది కాబట్టి లవరే బాధ్యత తీసుకుంటది. అందుకే అమ్మా నేను ఎవరో నాకు తెలియదు అండి, ఏదో బుట్టిగా ఉన్నాడని వచ్చిన అంతే. నాకు తెలిసి బేబీ బంగారం అని ముద్దుగా పిలుచుకుంది కాబట్టి అప్పులు ఈవిడ బాధ్యత తీసుకుంటది. మరి హలో రవి గారు, శ్రీముఖి గారు చెప్పండి. ఆయన అప్పుల్ని మీరే తీర్చవలసిందిగా ఛానల్. ఇప్పుడు ఆయన వార్త ఏంటంటే ఎవరగారు తాగి పడిపోయాడు, చచ్చిపోలేదు ఎవరే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, అక్కడ నుంచి ఒకరు వస్తారు, మీ ఇద్దరం కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కి 3 ఖచ్చితంగా ఆన్సర్లు ఉంటాయి. 5 సెకండ్స్ లో ఇచ్చిన 5 సెకండ్స్ లో ఎవరైతే బజర్ ఫస్ట్ నొక్కుతారో ఆ 3 ఆన్సర్లు టక్క టక్క టక్కం అని చెప్పాలి మైండ్ లో. ఏది వస్తే అది అది కరెక్ట్ అయితే మీకు 1 పాయింట్, లేకపోతే నో పాయింట్. ముందుగా ఓయూ నుంచి వస్తుంది ఎవరు రండి, బీఆర్ నుంచి వస్తుంది ఎవరు రండి. సో నేను మీకు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పెళ్ళాంతో మాత్రమే చేసే 3 పనులు ఏంటి? టవల్ తెప్పించుకోవడం, వాటర్ హీట్ చేయించుకోవడం, దువ్వెన తెప్పించుకోవడం, కొంప చేసుకునేందుకు. నీ పిల్లలతో ఇవి చేస్తావా నువ్వు? తమ్ముడు నువ్వు బాగా ఎక్సైటెడ్ ఉన్నావు కదా, ఒకసారి చెప్పు. ఒళ్ళు రుద్దించుకోవడం, ఆయిల్ మసాజ్ చేయించుకోవడం, టవల్ తెప్పించుకోవడం. ఏంద్రా మీరు ఒళ్ళు ఎక్కడ మసాజ్ సెంటర్ లో పని చేస్తున్నారా ఏంది? సో బోత్ ఆర్ డిస్క్వాలిఫైడ్.
వైఫ్ తో మాత్రమే చేసే మూడు పనులు మీరు చెప్పలేకపోయారు. మేము చెప్తుంది ఏంటంటే, పెళ్లికి ముందు తనకి తాళి కట్టడం, అది మనమే చేయొచ్చు కదా. దాని తర్వాత పెళ్లి రోజు దండలు మార్చుకోవడం, ప్రతి మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడం. This is actually very interesting. ఇది కొంచెం మేము ఇంటర్నేషనల్ క్వశ్చన్ అడుగుతున్నాం ఫస్ట్ టైం, ఓకేనా? ఇంటర్నేషనల్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బ్యాంకాక్ లో కేసే వీడు ఆల్రెడీ వెళ్ళిపోయి బ్యాంకాక్ బ్యాంకాక్ లో చేసే మూడు పనులు ఏంటి? తింటారు, పంటారు, నడుస్తారు, ఎక్కడైనా అదే చేస్తారు. బ్యాంకాక్ లో చేసే మూడు పనులు, ఆకలి వేసినప్పుడు తినడం, నిద్ర వచ్చినప్పుడు వండడం, సెకండ్ది గోకుడు వచ్చినప్పుడు గోకుడం, గోకుడు వచ్చినప్పుడు గోకుడం. ఇండియాకి మళ్ళీ తిరిగి రావడానికి ఫ్లైట్ ఎక్కడం, ఎవరన్నా ఫ్రెండ్ నీకు ఫోన్ చేసి ఎక్కడున్నారా అని అడిగితే నేను బ్యాంకాక్ లో ఉన్నాను రా అని చెప్పడం. కానీ మీ ఆన్సర్స్ మాకు అంత క్విక్ గా ఫస్ట్ టైం నువ్వు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక పాయింట్ టు బియర్ అంబేద్కర్. సూపర్ బ్రదర్, లెట్స్ రిలాక్స్. యాంకర్స్ ని అడగకూడని మూడు ప్రశ్నలు. యాంకర్స్ ని ఏజ్, మేకప్ వేసుకుంటారా లేదా, కార్ నడిపేటప్పుడు బీర్ తాగుతారా లేదా అనేది అడగొద్దు. ఏజ్ అడగరు, యాంకర్లని అడిగే ధైర్యం చేయరు. మీరు మేకప్ వేసుకున్నారా లేదా అడుగుతారు. నా దగ్గరకి ఎవరికి వచ్చి హే నువ్వు మేకప్ వేసుకున్నావా అని అడగరు. దాని తర్వాత నువ్వు చెప్పింది డ్రైవ్ చేసేటప్పుడు బీర్ తాగుతారా లేదా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారా లేదా అని. ఎందుకంటే అడగారు కదా, అడగచ్చు కదా. అడగంటే అడుగుమంటున్నాడు, చేస్తారా లేదు చేయనమ్మా, డ్రైవర్ ఉన్నాడు. ఇంతకీ నీ మొగుడు చేస్తాడు డ్రంక్ అండ్ డ్రైవ్. చేసింది కాబట్టి చచ్చిపోయింది, చేసింది కాబట్టి చచ్చిపోయింది. నువ్వు చెప్పు నీ ప్రకారం ఏంటి యాంకర్ విషయాలు. ఎక్కువ సెల్ఫీలు అడగొద్దు, వాళ్ళు పోతుంటే మీకు ఎంత శాలరీ ఇస్తున్నా తీసుకోదు అవి కూడా అడగొద్దు, మీకు పెళ్ళైందా లేదా అని కూడా అడగొద్దు. మా పాప సుశీల బజర్ నొక్కి త్రీ ఆన్సర్స్ కరెక్ట్ చెప్పినందుకు మా ఓయుకి ఒక యాంకర్స్ ని ఏ మూడు ప్రశ్నలు అడగద్దు. మీ వర్ధంత ఎప్పుడు అని అడగద్దు, నీకు అసలు యాంకరింగ్ వచ్చా అని అడగద్దు, మీరు అసలు టీవీలు వస్తారా అని అడగద్దు. పెద్దవాళ్ళని అడగకూడని మూడు విషయాలు. నువ్వు ముసలైనావా, కట్టబెట్టుకుని నడుస్తావా, అది ఎప్పుడు పోతావు, ఎప్పుడు పోతావు. నీకు కొడుకున్నాడా, నీకు పెళ్ళైందా, మళ్ళీ నువ్వు ఎంగ్ అవుతావా, ముసలో నువ్వు మళ్ళీ ఎంగ్ అవుతావా అడగద్దు. మా ఓడి చెప్పిండు ఏమేమో ఏందది, నువ్వు అసలు ముసలానేనా, ముసలాని దగ్గర నువ్వు అసలు ముస, నువ్వు కట్టబెట్టుకుని నడుస్తావా, తర్వాత ఎప్పుడు పోతావు, అరే ఇంటికి బయటకి పైకి. అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు మనకి ఇంకో పెద్దవాళ్ళని అడగకూడదని. మీరు ఎప్పుడు చచ్చిపోతారు, మీరు డైపర్ వేసుకున్నారా లేదా, మీకు బుర్ర ఉందా లేదా అని. పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత చేసే పని శోభనము, హనీమూన్ కెళ్ళడము, పిల్లలను కండడము, పిల్లలను కండడము. పెళ్లి తర్వాత చేసే మూడు పనులు, 3-2-1 గో. పెళ్లి తర్వాత సారీ, నేను పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ చెప్తాపా ప్లీజ్. సో ఇంతటితో ఈ రౌండ్ పూర్తయిపోయిన తర్వాత మాక్సిమం రౌండ్స్ విన్ అయ్యి మా ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది 3 points. సో ఈ రోజు ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ ది ఫైనల్ రౌండ్. డి అంటే బేసిక్ గా మా ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ లీడ్ లో ఉంది కాబట్టి, అండ్ మీరు మీ ఖాతానే ఓపెన్ చేయలేదు కాబట్టి. అది 10 సార్లు చెప్పాలనా, ఓపెన్ చేస్తాం కదా.
చూసేద్దాం మా వాళ్ళలో స్పెషల్ టాలెంట్ ఏదైనా ఉంటే ఇక్కడికి వస్తారు, అది చేస్తారు, మీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తారు. మీ వాళ్ళు చేస్తే అప్పుడు పాయింట్ మీకు వస్తుంది, చేయలేకపోతే పాయింట్ మాకే. అదే మేము కూడా ఛాలెంజ్ చేయొచ్చు కదా. రే వాళ్ళకి ఒక్క పాయింట్ కూడా రాకుండా టఫెస్ట్ ఛాలెంజ్ ఇద్దాం. ఈ రౌండ్ తో మనం టాప్ కి వెళ్ళిపోవాలా, గుర్తు పెట్టుకోండి. ఈ రౌండ్ లో తారుమారు అవుతాయి మార్కులు. ఓకే సో మేమే స్టార్ట్ చేసేద్దాం అని అనుకున్నాం. అండ్ నేనే ఇవ్వబోతున్నాను ఛాలెంజ్. మా వాళ్ళ నుంచి ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి 100 గుంజీలు కంటిన్యూస్ గా తీస్తాడు. మీ వాళ్ళు 101 చేస్తే సాలరా మీరు గెలిచినట్టు. మేము వాడికి హెల్ప్ చేస్తాం. అంబులెన్స్ కి ఫోన్ చేసి, అంబులెన్స్ కి ఫోన్ చేసి దాని తర్వాత అవసరం లేదు. ఆ ఛాలెంజ్ చేయడానికి వచ్చేస్తున్నారు నా తరపు నుంచి. రండి రా మా బాహుబలి వచ్చిండు, 100 గుంజులు కాదు 200 తీసి మా ఓయని గెలిపిస్తాడు. బాహుబలి బిగినింగ్ ఏమో, మేము ఎండ్ చేస్తాం, మాది కంక్లూజన్. నువ్వు 100 చేస్తావంట, 100 కంటే తక్కువ చేస్తే నువ్వు అవుట్ అయినట్టు. టైం పడుతుంది కాబట్టి వెళ్ళి కూర్చుంటాను నేను. 3, 2, 1 గో. 1, 2, 3, 4 బాహుబలి 100, 51, 52, 55, 56. మీకు గొప్పోళ్ళ కనిపించిండా. 56 తీసాడు, ఒక్కటి ఎక్స్ట్రా తీసి 56 తోనే ఆడిపోయిండు. 100 అని చెప్పావు అక్కడనే చచ్చింది. మా వాడు ఇప్పుడు 57 కాదు, 58 కాదు, 50 తీస్తే కూడా గొప్ప, 50 తీస్తే కూడా గొప్ప. ఒరే రారా స్వామి, వీడు శతద్రువంశ యోధుడు, 57 గుంజీలు తీయకుండా చావని వీరుడు. వీరులు పుట్టిన తర్వాత బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ నుంచి బయటకు వస్తారు. కేవలం ఒకే ఒక్క గెలుపుతో మీ అందరికి మక్కిలి పట్టు. గెలుపు ఎప్పుడు కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది శ్రీముఖి. దాని రక్తంతో కడిగేయడానికి ఇప్పుడు నా తరపు నుంచి శివగామి రాబోతుంది. తెచ్చుకోమను నా శివగామి, ఇంకెవరో కాదు రావమ్మ. బేసిక్ గా ఆవిడ చేతులు ఇలా జాపి కంటిన్యూస్ గా ఆవిడకి వీలైనన్ని రౌండ్స్ కొడుతుంది. మా వాళ్ళు కొట్టిన రౌండ్ కంటే ఒక్క రౌండ్ ఎక్స్ట్రా కొట్టండి. మా టాలెంట్ చూసిన తర్వాత కూడా ఈ ఛాలెంజ్ ఒక్కలే, మీరు ఒక్కటే విజయానికి మాట్లాడితే మేము 4 ఇక్కడ. మా శివగామి ఏం చేయబోతుందో చూసేసేయండి. సో ఇప్పుడు ప్రభాస్ కాదు, మా శివగామి, మా రమ్యకృష్ణ మమ్మల్ని గెలిపిస్తుంది. టైమర్ స్టార్ట్ చేయబోతున్నాను. 3, 2, 1 గో.
శివగామి. అవును, తిరుగుతున్న మొత్తం సుండ్రు మొత్తం పడుతుంది, సుండ్రు మొత్తం పడుతుంది. సో బేసిక్ గా 1 మినిట్ 8 సెకండ్స్ పాటు కంటిన్యూస్ గా తిరిగి ఒక రికార్డ్ ని సృష్టించిన మా శివగామి. ఇప్పుడు ఈమె తిరిగింది, దాన్ని తిరుగుడు అన్నారు. నా సైడ్ నుంచి వస్తుంది ఆమె తిరగడం ఎట్లా, ఈ గేమ్ ఎట్లా ఆడాలో ఆయన చూపెడుతుంది. 1 మినిట్ 8 కదా, ఈమె 1 మినిట్ 8:30 చేస్తుంది. రావా వీల్ మా రెస్క్యూ టీమ్, అంబులెన్స్ డాక్టర్స్. ఇప్పుడు మా బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ నుంచి మా వర్షిణి పాప రెడీగా ఉంది. తిరుగుడు ఏంటో ఇప్పుడు చూపెడతాది. తిరుగునానా? 3, 2, 1 గో. సినిమాలో మహానటి కీర్తి సురేష్ అయితే మా మహానటి వర్షిణి. టైం చెప్పండి. 1:42. ఈ సందర్భంగా ఒక పాయింట్ మళ్ళీ బిఆర్ అంబేద్కర్ గారికి. సో ఫైనల్ డిసైడింగ్ ఛాలెంజ్ ఇది. డిప్స్ ఎవడైతే ఇద్దరు కలిసి మీ కాలేజ్ నుంచి మా కాలేజ్ నుంచి డిప్స్ కొడతారు, ఎవడైతే ఫస్ట్ ఆగిపోతాడో వాడు ఓడిపోయినట్టు. ఓకే, సో టై బ్రేకింగ్ రౌండ్ చూసేద్దాం, ఎవరు గెలిచేస్తారు, ఓయూఆ బిఆరా? ముందుగా మీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు? అరే డిప్స్ రాజా దా. రెడీ, కమ్ ఆన్, 3, 2, 1 గో. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న, స్లో అండ్ స్టడీ, వద్దకు ఊపిరి తీసుకో, వద్దకు వద్దకు, వెరీ గుడ్, స్లో అండ్ స్టడీ, స్టడీ వద్దకు వద్దకు. ప్రాసెస్ లో ఏం జరిగిందంటే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఓడిపోలేదు, బట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ గెలిచింది, అంతే. సూపర్, అదనమాట 1 పాయింట్ లీడింగ్ వల్ల వాళ్ళు గెలిచేసారు. సో ట్రోఫీ ఇచ్చేసాయి.